ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి చాలా వాడి వేడిగా మారిపోతున్నాయి. అంటే ఏదో అంటారు కదా, అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆ వాడి వేడికి కారణంగా కొన్ని అనుకూల మీడియా పత్రికలు ఆ వేడిని ఇంకా అగ్గి రాజేస్తున్నాయి. అయితే ప్రధానంగా ఎప్పటికప్పుడు ఇలాంటి అగ్గి రాజేసే ప్రయత్నం చేస్తూ తమ అనుకూల నాయకుడి కళ్ళల్లో ఆనందం చూసే ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉంటాయి. ఆ విషయాన్నే ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను. విజయసాయిరెడ్డి గారు తన ట్వీట్ల రూపంలో బయటపెట్టి ఏకు పారేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు వదలకుండా. రోజుకి ఈ మధ్యన ఆయన ట్వీట్లు కూడా పెరిగాయి. రోజుకి ఒకటి, వారానికి ఒకటే ఉండేది గతంలో, కానీ ఇప్పుడు రోజుకి 4-5 ట్వీట్లు. అంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఏదైనా ఉంటే వెంటనే స్పందిస్తున్నారు, వెంటనే దాని మీద తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఏదో రకంగా బురద జల్లాలి అనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ తీవ్రతరం చేస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇందుకు నిదర్శనం ఏంటి అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రజల నుంచి వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత పెరిగేలా చేయాలి, ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావాలి. అంటే ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచే ప్రయత్నంలో ఏవో ఒక ఆరోపణలు విమర్శలు చేసి ఒక బురద జల్లే కార్యక్రమాన్ని పనిగా పెట్టుకోవాలి అనేది. ఈ నేపథ్యంలోనే ఎంత నెగిటివ్ సంకేతాలు ప్రజల్లోకి పంపించాలి అన్నా పాజిటివ్ సంకేతాలను పంపించడంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సక్సెస్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకు అంటే జగన్ గారు చేసిన పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తే చాలు, అంతకు మించి జగన్ గారి గురించి డబ్బా కొట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన ప్రతిరోజు ఏం చేస్తున్నారు, ఎన్ని కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు, ఎలాంటి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పథకాలతో ఎన్ని లక్షల మంది లబ్ధి పొందుతున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తే ఆటోమేటిక్గా ఆ పథకాలు పొందుతున్నవారు, ఆ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతున్న వారందరూ కూడా పచ్చ మీడియా చేసే వ్యతిరేక ప్రచారాన్ని ఎప్పుడో పక్కన పెట్టేస్తారు. అదే టైంలో పక్క రాష్ట్రాలు సైతం జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మెచ్చుకుంటూ వాటిని ఫాలో అవుతున్నాయి అంటే ఇంకా ఎటువంటి రియాక్షన్ వస్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి గారు చేస్తున్న ట్వీట్లు కూడా ఎప్పుడో ఎల్లో మీడియాకు జనం ఎప్పుడో ఇక బాబు మీ చాలు, మీ వార్తలు మీ రాతలు చాలు అని చెప్పి ఎప్పుడో దండం పెట్టేశారు అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. ఇదే టైంలో ఈ పచ్చ పిచ్చోళ్ళ మతులు పోయి నిద్ర మాత్రలతో బతుకుతున్నారు, నిద్ర కూడా సరిగ్గా వాళ్ళకు పట్టట్లేదు, ప్రతి నాటకాన్ని కూడా ప్రజలు చూస్తున్నారు అని చెప్పి ఒక ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి గారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగడానికి ఇంటికి వస్తే మీరు ఏం చేశారు అని చెప్పి, ఎందుకు మీకు ఓటేయాలని చెప్పి కాలర్ పట్టుకుని అడిగేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, దమ్ముంటే కాసుకోండి అంటూ కూడా కొన్ని ట్వీట్లు చేశారు. దీన్ని ఇప్పుడు నెటిజన్లు, ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఏం చేయాలో ఆలోచిస్తూ నిద్ర కూడా పట్టట్లేదు, అందుకే ఈ పచ్చ పిచ్చోళ్ళందరూ నిద్ర మాత్రలు మింగి నిద్రపోతున్నారు అని చెప్పి ఈయన చేసిన ట్వీట్ యొక్క సారాంశం, ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ సారాంశం. అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఢీకొట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి అనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయా లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.